అంతర్జాతీయ కంపెనీలకు నాయకత్వం వహిస్తూ దేశానికి గర్వకారణంగా భారతీయులు నిలుస్తున్నారు. తాజాగా ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ కార్ప్ ఐబీఎం సీఈఓగా మరో భారతీయుడు నియమితులు కానున్నారు. ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్యనాదెల్లా, గూగుల్ మరియు దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్లకు సీఈఓగా సుందర్ పిచై వ్యవహరిస్తున్నారు. తాజాగా ఐబీఎంకు అరవింద్ కృష్ణ అనే మరో భారతీయుడు సీఈఓగా నియమితులు కానున్నారు. ఏప్రిల్ నుంచి ఐబీఎం సీఈఓగా 57 అరవింద్ కృష్ణ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం ఐబీఎం సీఈఓగా గిన్నీ రోమెట్టి వ్యవహరిస్తున్నారు. తన వారసుడిగా అరవింద్ పేరును సీఈఓగా ఆమె ప్రకటించారు. అరవింద్ కృష్ణ ప్రస్తుతం ఐబీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐబీఎం క్లౌడ్, ఐబీఎం సెక్యూరిటీ, కాగ్నిటివ్ అప్లికేషన్ బిజినెస్ మరియు ఐబీఎం రీసెర్చ్ లకు నాయకత్వం వహిస్తున్నారు. అంతకుముందు అరవింద్ కృష్ణ ఐబీఎం సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ జనరల్ మేనేజర్ గా బాధ్యతలు చేపట్టారు. దీనికి ముందు ఐబీఎం డేటాకు సంబంధించిన బిజినెస్ ను అరవింద్ కృష్ణ చూసుకునేవారు. అరవింద్ కృష్ణ ఐఐటి కాన్పూర్ లో ఇంజనీరింగ్ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ నుంచి పీహెచ్డీ చేశారు. ఐఐటి కాన్పూర్ మరియు యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ నుంచి పలు అవార్డ్స్ పొందారు. 15 పేటెంట్స్ కు సహరచయితగా వ్యవహరించిన అరవింద్ కృష్ణ ఐట్రిపుల్ఈ మరియు ఏసీఎం జర్నల్స్ కు ఎడిటర్ గా కూడా ఉన్నారు. సత్యనాదెల్లా, సుందర్ పిచేల తర్వాత మరో మల్టీనేషనల్ కంపెనీకు నాయకత్వం వహిస్తున్న మూడో భారతీయుడుగా అరవింద్ కృష్ణ గుర్తింపు పొందారు. క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలోకి ఐబీఎం కాస్త ఆలస్యంగా అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ రంగాన్ని అమెజాన్ మరియు మైక్రోసాఫ్ట్లు ఏలుతున్నాయి. ఐబీఎం సీఈఓగా 8 బాధ్యతలు నిర్వర్తించిన గిన్నీ రోమెట్టి కంపెనీని లాభాల బాటలో నడిపారు. 6 త్రైమాసికాల్లో తొలిసారిగా ఐబీఎం రెవెన్యూ పెంపును చూసింది. ఈ సమయంలో ఆమె సీఈఓగా బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలోకి దిగిన ఐబీఎం మరిన్ని చిన్న సంస్థల్ని కొనుగోలు చేస్తుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఐబీఎం కొనుగోలు చేసిన రెడ్ హ్యాట్ సంస్థ సీఈఓ జేమ్స్ వైట్ హార్డ్స్ ఐబీఎం ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపడతారు. మరోవైపు 62 రోమెట్టి ఐబీఎం ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కొనసాగుతారు. ఈ ఏడాది చివరిలో ఆమె పదవీ విరమణ పొందనున్నారు.